మల్కపేట రిజర్వాయర్ కట్టకు గండి పడిందని సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు. శనివారం టిఆర్ఎస్ నాయకులతో కలిసి మల్కపేట రిజర్వాయర్ ను సందర్శించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. రిజర్వాయర్ నిర్మాణం పనులు అనునిత్యం అధికారులు ప్రజా ప్రతినిధుల కనుసన్నల్లో జరుగుతున్నాయని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ప్యాకేజ్ నెంబర్ 9 మల్కపేట రిజర్వాయర్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి సందర్శించారు. రిజర్వాయర్ కు గడ్డి పడిందని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతూ ఉండడంతో ఎంపీపీ చంద్రయ్య గౌడ్ మండల టీఆర్ఎస్ నాయకులతో రిజర్వాయర్ ను సందర్శించి అసత్య ప్రచారాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రాజెక్టు ఎడమ కాలువకు నీరు వెళ్లడానికి తూము నిర్మాణం జరుగుతుందని, తూము నిర్మాణ పనులకు అంతరాయం కలగకుండా తాత్కాలిక కట్ట అంతర్భాగంలో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రాజెక్టులోకి నీరు భారీగా వచ్చి చేరిందన్నారు. ప్రాజెక్టులో నీటి దాటికి తాత్కాలికంగా నిర్మించిన కట్ట కుంగిపోయి నిర్మించిన తూము నుండి కాలువ ద్వారా నీరు బయటకు వచ్చిందని చెప్పారు. మల్కపేట రిజర్వాయర్ కట్టల నిర్మాణం నాణ్యత ప్రమాణాలతో జరుగుతోందని నిత్యం అధికారులు ప్రజా ప్రతినిధులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందన్నారు. ప్రజలకు నీటిని అందించడానికి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పనుల గురించి మంత్రి కేటీఆర్, ఎమ్మెల్యే రమేష్ బాబు నిత్యం తెలుసుకుంటున్నారని చెప్పారు. 2 నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈరోజు అనుకుని 3 టీఎంసీలు మల్కపేట రిజర్వాయర్లో 6 బండ్స్గా డివైడ్ చేసేసి 7 ఇలక్స్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది శాడిల్ బండ్స్ అంటారు. ఈ బండ్ 2లో ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఏంటంటే లీకేజ్ అవుతుంది అనే ఉద్దేశంతో మార్నింగ్ న్యూస్ రావడంతో ఇమీడియట్గా రావడం జరిగింది. ఇది బండ్ లీకేజ్ కాదు. ఇదేంటంటే ఇక్కడ మేము ఏదైతే లెఫ్ట్ మెయిన్ కెనాల్ పోవడానికి మల్కపేట రిజర్వాయర్ లోపల ఒక స్లూయిస్ కడుతున్నాము, అంటే తూము లాంటిది కడుతున్నాము. ఆ తూము లాంటిది కట్టిన తర్వాత తూము వర్క్ జరగడానికి ఒక క్రాస్ బండ్, అంటే మామూలు మట్టి కట్ట లోపల వేసుకొని టెంపరీగా మట్టి కట్ట వేసుకొని లోపల వర్క్ చేయడాని కోసము పింక్ బండ్ వేసాము. అదేంటంటే ఈరోజు ఇక్కడ లోకల్ ఉన్న వర్షాలతోని, అధిక వర్షాలతోని ఆ మట్టి కట్ట తెగిపోవడంతో వాటర్ అంతా, ఏది కొంత వాటర్ ఏది మన వచ్చిన వాటరు వర్షపు నీళ్ళు ఏవైతున్నాయో ఈ తూము ద్వారా 183 మీటర్ల బ్యారెల్ లెంత్లో డౌన్ స్ట్రీమ్ ఆఫ్ ది, అంటే కట్ట దిగువ భాగాన మనకు ఎల్ఎంసీకి కనెక్ట్ చేయడానికి కట్టడం జరిగింది. పని జరగలేదు కాబట్టి ఆ మట్టి పోసుకున్నారు. ఆ మట్టి పూర్తి స్థాయిలో తూములకు వెళ్ళిపోవడం జరిగింది. మేము పక్క సైడ్ కూడా ఎటువంటి లీకేజ్ లేదు. ఇక్కడ లీకేజ్ లేదు. మనం కూడా మళ్ళీ ఇది లీకేజ్ అని అంటే లీకేజ్ కాదు కాబట్టి మనం పూర్తి స్థాయిలో పనులు నిర్మాణం చేయడం జరిగినాక ఏదైతే జరుగుతుందో కాళేశ్వరం నీళ్లు మనము 3 టీఎంసీలు నింపడం జరుగుతుంది కాబట్టి ఆ నింపిన దానిలో ఏదన్నా కట్టకాడ ఎక్కడన్నా పక్క సైడ్ తూము లేని కాడ లీకేజ్ అయితే అది లీకేజీ అంటారు.